అది కొన్ని చూస్తున్నారా మన ట్రైన్ కి విశ్వడం కోచ్ కూడా ఉంది. ఇంకా ట్రైన్ లాస్ట్ పాయింట్ కదా, భలే ఉంటుంది వ్యూ. అన్నయ్య యూజ్ చేసేది ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనుకుంటా, అంత పెంచాడు. అది మీకు కనపడుతుంది కాదు, అదే అదే. భద్రావతి సిటీ ఫైనల్ గా అయితే మనం షిమోగా టౌన్ లో అయితే అడుగు పెట్టేశాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు రూట్ ఏదైతే ఉందో, ఇది యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ కి వే అన్నమాట. నేను ఇప్పుడే జస్ట్ మెట్రో దిగి ఇలా నడుచుకుంటూ యశ్వంత్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నాను. అలా జాయిగా మనం యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ రావడం ఇదే నా ఫస్ట్ టైము. ఒక మినీ ఎయిర్పోర్ట్ లా ఉందిలేండి. హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. ట్రైన్ నెంబర్ వచ్చేసి 16579, యశ్వంత్పూర్ జంక్షన్ నుండి షిమోగా టౌన్ వరకు వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. అక్కడ మీరు చూస్తున్నారు కదా యశ్వంత్పూర్ మెట్రో స్టేషన్, యశ్వంత్పూర్ జంక్షన్. ఇది సౌత్ వెస్టర్న్ రైల్వే అయితే ఆపరేట్ చేస్తుంది అనమాట. సో మొత్తానికి మనం యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. మన ట్రైన్ డిపార్చర్ టైం వచ్చేసి 9:15. మన ట్రైన్ డిస్ప్లే చేస్తున్నారో లేదో, ఏ ప్లాట్ఫామ్ ఇచ్చారో వెళ్ళి తెలుసుకుందాం పదండి. నేనైతే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే రిజర్వేషన్ కౌంటర్ ఉంది, అండ్ అలాగే ఇక్కడ మనకి వెండింగ్ మిషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలా స్టేషన్ లోపలికి వచ్చాము లేదో మన ట్రైన్ తీసుకొచ్చారు. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 6 అనమాట. అది కొన్ని చూస్తున్నారా మన ట్రైన్ కి విశ్వడం కోచ్ కూడా ఉంది. ఏంటి ప్యాసింజర్స్ మన ట్రైన్ గురించేనా వీళ్ళందరూ? నేను ఇప్పుడు ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసి C1 కోచ్ అనమాట. యశ్వంత్పూర్ షిమోగా టౌన్, మన ట్రైన్ నెంబర్ తెలుసు కదా 16579. ఎక్కడ నుండి యశ్వంత్పూర్ షిమోగా టౌన్ వెళ్తున్నప్పుడు, షిమోగా టౌన్ నుండి యశ్వంత్పూర్ వచ్చినప్పుడు 16580. మన C1 కోచ్ వెనకాలే ఒక లగేజ్ జనరేటర్ కార్ కూడా ఉంది. దాని వెనకాల అయితే విశ్వడం కోచ్ ఉంది, అండ్ దాని వెనకాల మనకి ఎంతో ఇష్టమైన, అంటే పర్సనల్గా నాకు ఎంతో ఇష్టమైన డీజిల్ లోకోమోటివ్. సో చూస్తున్నారా విశ్వడం కోచ్, నేనైతే మన ఛానల్లో ఫస్ట్ టైం చూపిస్తున్నాను అనమాట విశ్వడం కోచ్. ఇప్పుడు దాకా చూపించలేదు. ఈ విశ్వడం కోచ్ మనకి అరకు సైడ్ నుంచి కూడా ఉంది, బట్ మనం ఇప్పుడు వెళ్ళబోయే ఈ రూట్ కూడా విశ్వడం కోచ్ అయితే అవైలబుల్ ఉంది. వెళ్ళిపోతుంది మన లోకో EV1 AC టూరిస్ట్ కార్. అది మ్యాటర్ అయితే ఇలా ఉంటుంది విశ్వడం కోచ్లో. ఇంకా ట్రైన్ లాస్ట్ పాయింట్ కదా, భలే ఉంటుంది వ్యూ. మన ట్రైన్ ఏ లోకోమోటివ్ పుల్ చేస్తుంది అనేది మనకు తెలియదు, ఎందుకంటే ఆ చివరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ట్రైన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను మనల్ని పుల్ చేయబోయే లోకోమోటివ్ అయితే చూపించను, ఎక్కడైనా టర్నింగ్లో కనబడితే అప్పుడు చూద్దాం. మన ట్రైన్ స్టార్టింగ్ వచ్చేసి యశ్వంత్పూర్ నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ ఎండింగ్ స్టేషన్ వచ్చేసి షిమోగా టౌన్. నేను ఈ జర్నీని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చేస్తున్నాను అనమాట. సో మన కోచ్ లోపల పొజిషన్ అయితే ఇదనమాట, 2:3 సీటింగ్ అయితే ఉంది. ఇంకా ఏసీ అయితే ఆన్ చేయలేదు. సో నా సీట్ నెంబర్ వచ్చేసి 72. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8:50 అయితే అయింది అనమాట. మన ట్రైన్ డిపార్చర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 9:15. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9:08 అయితే అయింది. మరికొన్ని క్షణాల్లో మన ట్రైన్ అయితే యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. అన్నయ్య యూజ్ చేసేది ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనుకుంటా, అంత పెంచాడు. కరెక్ట్గా 9:16 అయితే యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ యశ్వంత్పూరా జంక్షన్. ఒకప్పుడు ఈ స్టేషన్ పేరు వచ్చేసి యశ్వంత్పూరా, ఇప్పుడు యశ్వంత్పూర్ అంటున్నారు. మీలో ఎంతమంది ఈ వీడియో బెంగళూరు నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి. మీరు అక్కడ చూస్తున్నారు కదా అదంతా యశ్వంత్పూర్ కోచ్ యార్డ్ అనమాట. ఏదో అనుకున్నాం కానీ యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ నేను రావడం ఫస్ట్ టైం అని చెప్తున్నానండి. ఈ యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ జంక్షన్ కాబట్టి, అంటే ఏవెన్ లైన్స్కి డివైడ్ అవుద్ది అంటే, ఇప్పుడు మనం వెళ్ళబోయే ఇష్కిరి హుబ్లి జంక్షన్ ఒక లైను, దాని తర్వాత గుంతకల్ బెంగళూరుకి ఒక లైన్ అయితే డైవర్ట్ అవుద్ది అనమాట. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది యశ్వంత్పూర్ నుండి. యశ్వంత్పూర్ నుండి 70 కిలోమీటర్లు మన ట్రైన్ ట్రావెల్ చేశాక మనకి మన జర్నీలో ఫస్ట్ స్టాప్ రాబోతుంది అనమాట. ట్రైన్ చూసారా మీరు, మామూలు వెళ్ళట్లేదు. యశ్వంత్పూర్ జంక్షన్ నుండి సమ్ ర్యాండమ్ స్టేషన్ దాకా నాన్ స్టాప్ 130 దాకా అయితే క్రూస్ చేస్తారు. ఇది నాకు ఎలా తెలిసిందంటే ఇండియన్ రైల్ ఇన్ఫోలో చూసాను అనమాట. మనమైతే ఇప్పుడు తుమ్కూర్ రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. యశ్వంత్పూర్ దాటిన తర్వాత మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తుమ్కూర్. యశ్వంత్పూర్ దాటిన తర్వాత ఈ తుమ్కూర్ మధ్యలో చాలా అంటే చాలా బాగున్నాయి ల్యాండ్స్కేప్స్. మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న వచ్చిన ట్రాక్ చూడండి, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ నుంచి చూస్తుంటే స్ట్రైట్ లైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన జర్నీలో ఫస్ట్ స్టేషన్ తుమ్కూరు, స్టేషన్ కూడా వచ్చేసి టీకే.
అండ్ అటువైపు ప్లాట్ఫామ్ లో ఏదో ట్రైన్ అయితే ఆగింది, నాకు తెలిసి అది పార్క్ చేసేసారు ట్రైన్. ఇప్పుడు దాకా నేను ఈ స్టేషన్ లో అడుగు పెట్టలేదు, మొట్టమొదటిసారిగా కర్ణాటకలో ఉన్న టుమ్కూర్లో అయితే అడుగు పెట్టేసాం మనం. అండ్ మెయిన్లీ ఈ రూట్లో నేను ఎందుకు ట్రావెల్ చేస్తున్నానంటే, ఈ రూట్లో నేను మీకెందుకు చూపిస్తున్నానంటే, ఈ రూట్ ఉంది కదండి, ఈ రూటు మాన్సూన్లో చాలా అంటే చాలా అందంగా కనబడుతుంది అనమాట. ఎంత అందంగా కనబడుతుంది అంటే అంత అందంగా కనబడుతుంది. మన సైడ్ అయితే చాలామంది అరకు ఆ ప్లేస్కి వెళ్తూ ఉంటారు, బట్ ఇటు సైడ్ కూడా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ రూటు మనం ట్రావెల్ చేయడానికి ఉంది అని మీకు చెప్పడానికి అండ్ అలాగే చూపించడానికి ఈ ట్రైన్ జర్నీ చేస్తుంది అనమాట. అసలు షిమోగాలో ఏముంది, షిమోగా నుండి మనం ఎక్కడికి వెళ్ళచ్చు, షిమోగాలో టూరిస్ట్ ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయనేది షిమోగాలో దిగిన తర్వాత మనం మాట్లాడుకుందాం. తుమ్కూరు రైల్వే స్టేషన్ నుండి మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది, స్టార్ట్ అయిపోయింది అనమాట. జస్ట్ ఇక్కడ కేవలం ఒక నిమిషం మాత్రమే స్టాప్. ఇక దీని తర్వాత నుండి ల్యాండ్స్కేప్స్ అనేవి ఇంకా అద్భుతంగా మారబోతుంది. కోచ్ విషయం గురించి మాట్లాడుకోవాలంటే ఇంతగా ఏం బాగాలేదు, ఏదో అలా మెయింటైన్ చేస్తున్నారంటే. మన ట్రైన్ జర్నీ అంతా ఒక మినీ ఫారెస్ట్లో వెళ్తున్నట్టు ఉందన్నమాట. అండ్ ఎటుపక్క చూసినా అన్ని కొబ్బరి చెట్లే, చాలా పచ్చగా పచ్చగా కనబడుతుంది అన్నమాట. ఎటుపక్క ఎక్కడ చూసుకున్నా సరే కొబ్బరి చెట్లు చాలా అంటే చాలా ఉన్నాయి. కాకపోతే ఇందులో కొబ్బరి చెట్టుకి ఒక రకం ఉంది, అది చూస్తే ఏం కొబ్బరి చెట్టా లేకపోతే ఏంటా అనే డౌట్గా ఉంది. మీకు చూపిస్తాను చూడండి, వస్తే మొత్తం అటుపక్క ఇటుపక్క కొబ్బరి చెట్లు అంటే కొబ్బరి చెట్లు. అదిగోండి ఇది 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 కనబడుతున్నాయి మీకు. సో అందో మీరు చూసారా అవి ఏంటి, అవి కొబ్బరి చెట్లా లేకపోతే అది ఏంటి, అవి కొబ్బరి చెట్లా లేకపోతే కొబ్బరి చెట్ల రకమా, అదేంటో మీకేం తెలిస్తే కామెంట్ చేయండి, నాకు నేను తెలుసుకుంటాను. అదిగో మీకు కనబడుతుంది అది, అవే అవే అవేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మన ట్రైన్ తుమ్కూరు నుంచి స్టార్ట్ అయిన తర్వాత క్రూజింగ్ స్పీడ్ అయితే ఇలా ఉంది. టాప్ అయితే 102 క్రూజ్ చేశారు, ఇప్పుడు అయితే ఆరామ్సే వెళ్తుంది అనమాట, 86 90 అలాగనమాట. చూడండి ఎలా ఎంత బాగుందో గ్రాస్ ల్యాండ్, ఏదో ఒక పచ్చటి మ్యాట్ పరిచినట్టు ఉంది చూసారా. వర్షం పడితే ఈ లైన్ అంతా వేరే లెవెల్ కింద మారిపోతుందిలేండి. చెప్పాను కదా మాన్సూన్లో ఈ రూట్లో ట్రావెల్ చేయాల్సిందే. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 11:10 అయితే అయింది. మన జర్నీలో సెకండ్ స్టాప్ తిప్తూరు, ట్రైన్ అయితే ఆన్ టైం అయితే వెళ్తుందన్నమాట. సో ఇప్పుడైతే మనం తిప్తూరులోకి అయితే వచ్చేసాం. ఏదో అనుకున్నాం కానీ ఈ ట్రైన్కి చాలామంది ప్యాసింజర్స్ అయితే ఫుల్ అవుతున్నారు, చాలామంది నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ అయితే ఫుల్ అయ్యారు. అండ్ మన ట్రైన్కి వచ్చేసి కోచ్ విషయాల గురించి మాట్లాడుకోవాలంటే, షేర్ కార్ కోచ్ ఒకటి ఉంటుంది, జనరల్ కోచ్ వచ్చేసి 9 జనరల్ కోచెస్ ఉంటాయి, సెకండ్ క్లాస్ కోచెస్ 4, 1 విషడం కోచ్ అని చెప్పాను కదా. సో స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం LHB రేక్తోనే నడుస్తుంది. నేను స్టార్టింగ్లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఈ ట్రైన్ అనేది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. యశ్వంత్పూర్ జంక్షన్ నుండి షిమోగా టౌన్ వరకు ఈ ట్రైన్ ప్రతిరోజు అయితే అవైలబుల్ ఉంటుంది. నేనైతే కర్ణాటకలో ఉన్న కొన్ని ప్లేసెస్ జర్నీ చేయడం ఇది నా 3rd టైం అనమాట. బాయ్ బాయ్ టిప్టూర్. స్టేషన్ కూడా వచ్చేసి TTR. ఇటు సైడ్ ఇల్లు చూడండి, మొత్తం పెంగిటి ఇల్లులే, మొత్తం దానిపైన ఏదో ఇల్లు లాంటిది ఉంది మీకు కనబడుతుంది అక్కడ, షెల్టర్ లాంటిది. మేబీ అది గుడో లేకపోతే ఏంటో తెలియదు. మన ట్రైన్ లోకోమోటివ్ కనబడిందా మీకు, బ్యాక్ 9 లోకోమోటివ్. అమ్మయ్యా ఇప్పుడు తెలిసింది ఏ లోకోమోటివ్ వెళ్తుందా మన ట్రైన్, ఏ లోకోమోటివ్ పుల్ చేస్తుందా అనుకున్నారు. టెంపుల్ ఉందని చెప్పాను కదా కొండ మీద, అదే వెంకటేశ్వర స్వామి ఆలయం. మీకు అక్కడ చూస్తే నామం కూడా కనబడుతుంది. సో పైన ఉన్నది టెంపులే, ఓం నమో వెంకటేశాయ. మన జర్నీలో అయితే కాడూరు జంక్షన్ బీరూర్ జంక్షన్ దాటుకుని టకిరి అనే స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట. వచ్చాము వెంటనే స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్. సో టకిరి స్టేషన్ తర్వాత భద్రావతి స్టేషన్ వస్తుంది, దాని తర్వాత మన షిమోగా టౌన్ స్టేషన్ అయితే ఉంటుంది అనమాట.
అది కొండ స్లోగా అయితే మనకి హిల్స్ అయితే స్టార్ట్ అయినాయి, కొండలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. దీని వెనకాల ఉన్నాయి కొండ. హోప్ యూ ఎంజాయ్డ్ ఇన్స్టా 360లో షార్ట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సో కొత్త ప్రయోగం అయితే చేశాను అనమాట. నాకు తెలిసి ఈ వీడియో అంతా నేను ఇప్పుడు మనం భద్రావతి స్టేషన్కి దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. భద్రావతి స్టేషన్కి వెళ్ళే ముందు ఒక రివర్ అయితే వస్తుంది. ఆ రివర్ ఏంటో మీకు తెలిస్తే మంచిదే, బట్ తెలియని వాళ్ళకి ఆ రివర్ ఏంటో చూపిస్తాను చూడండి. నేను చెప్పిన ఆ చెట్లే ఇదిగోండి, నేను చెప్పానా ఇదే రివర్. ఇది ఏ రివర్ అనుకున్నారు? తుంగభద్ర రివర్. అయిపోయింది, చాలా మంది ప్యాసింజర్స్ అయితే యశ్వంత్పూర్లో ఎక్కారు. ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్న చైర్ కార్ టికెట్ వచ్చేసి 545 రూపాయలు ఉంది. అండ్ మెయిన్లీ విశ్వడం కోచ్ ఉంది కదా, విశ్వడం కోచ్ వచ్చేసి 1100 చిల్లర అయితే ఉందన్నమాట. భద్రావతి రైల్వే స్టేషన్ నుండి అయితే మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. ట్రైన్ విషయం గురించి మాట్లాడుకోవాలంటే ట్రైన్ జర్నీ అయితే ఆసమ్గా ఉంది. ఎక్కడ ల్యాగ్ లేదు, ఎక్కడ ట్రైన్ ఆపలేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఇప్పుడు మనం కవర్ చేసిన ఈ రైల్వే స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో చాలా అంటే చాలా క్లీన్గా కూడా ఉన్నాయన్నమాట. అండ్ మెయిన్లీ ఈ లైన్లో హుబ్లీ ట్రైన్స్ అంటే ఎష్కేరి దాకా హుబ్లీ ట్రైన్స్ అయితే నడుస్తూ ఉంటాయి. బట్ చెప్తున్నాను, యశ్వంత్పూర్ నుంచి షిమోగా వరకు లైన్ అయితే ఎంత పచ్చదనం ఉందంటే అంత పచ్చదనంగా ఉందన్నమాట. లైక్ కొబ్బరి చెట్లు కానివ్వండి, మీరు చూసారు కదా. ఇప్పుడు షిమోగా టౌన్ ఎందుకు వెళ్తున్నాం, ఏంటి సంగతి అనేది, షిమోగా టౌన్ అనేది నేను ఎందుకు వెళ్తానంటే ఈ ట్రైన్ జర్నీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ ట్రైన్ జర్నీ అనేది చేయాలన్నమాట. అఫ్ కోర్స్ అందరూ చేస్తారు, లైఫ్లో ఎప్పుడైనా సరే ఈ రూట్లోకి రావాల్సిందనమాట. ఎందుకంటే మాన్సూన్ చేసేలా ఇంకా నేను ట్రావెల్ చేస్తున్నాడు, వర్షం పడలేదు, వర్షం పడితే ఇంకా బాగుండు. సో షిమోగా టౌన్ నుండి మనం జోగ్ ఫాల్స్ కూడా వెళ్ళచ్చు. జోగ్ ఫాల్సే కాదు, జోగ్ ఫాల్స్ అంటే షిమోగా టౌన్ నుండి జోగ్ ఫాల్స్ 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ షిమోగాలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయన్నమాట, లైక్ ఎలిఫెంట్ క్యాంపింగ్ కానివ్వండి, ఎన్నో ఎన్నో ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ ఉన్నాయి ట్రావెలర్స్కి. షిమోగా టౌన్ బెస్ట్ టూరిస్ట్ విజిటింగ్ స్పాట్ అని చెప్పచ్చు. అండ్ ఓవరాల్గా నా జర్నీ అయితే ఇదన్నమాట, యశ్వంత్పూర్ నుండి షిమోగా టౌన్ వరకు ఫుల్ జర్నీ అయితే చేశాను. ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి, ఏమైనా వచ్చింది తప్పకుండా లైక్ చేయండి. భద్రావతి సిటీ వెల్కమ్ టు షిమోగా టౌన్. స్టేషన్ కూడా వచ్చేసి SMET. ఫైనల్గా అయితే మనం షిమోగా టౌన్లో అయితే అడుగు పెట్టేసాం. ట్రైన్ 1.5 గంటల ముందే వచ్చేసింది అనమాట, 1/2 అవర్ ముందే షిమోగా రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయింది. ఓవరాల్గా జర్నీ అయితే సూపర్. సో ఎలా అనిపిస్తుంది ఈ వీడియో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మరొక బ్లాగ్లో కలుసుకుందాం, మరొక ట్రైన్ జర్నీ బ్లాగ్లో కలుసుకుందాం. ఇది జస్ట్ కేస్ సెండింగ్ ఆఫ్. జై హింద్.